కాపు మహిళలకు జగన్ సర్కారు తీపి కబురు చెప్పింది. కాపు నేస్తం పథకంలో మూడు విడతలుగా ఈ ఏడాది నగదును ప్రభుత్వం ఈ నెల 29 అనగా ఈరోజు మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని కొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. చంద్రబాబు రాజకీయం కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటా కూడా చర్చ జరగాలి అని అడుగుతా ఉన్నా. కాపులకైనా ఏ కులం వారికైనా ఏ పేదింటి వారికైనా కూడా నాన్నగారు ఉన్నప్పుడు తాను స్టార్ట్ చేశాడు 60% పనులు అప్పుడు పూర్తయ్యాయి, ఆ తర్వాత పట్టించుకునే నాతుడే లేడు అని చెప్పి అన్నాడు. ఈరోజు ఆ ఎస్టిమేట్లు కూడా తడిసి మోపుడై 142 కోట్ల రూపాయలు అయ్యాయన్న ఆ ఫేస్ వన్ ఏలేశ్వరం పనులు కూడా ఏలేరు ప్రాజెక్టు కూడా జరగని పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పాడు. ఆ ఏలేరు ఫేస్ వన్ కోసం 142 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేస్తా ఉన్నామని చెప్పి ఇదే కాకుండా తాను అడిగినట్టుగా వీరికి తెలిసిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఏమిటి అని అంటే డిపిటి దోచుకో పంచుకో తినుకో. గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి కోరుతా ఉన్నా. ఇంటింటికి మంచి చేసే నవరత్నాల పథకాలు సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా రద్దు చేయాలి అని చెప్పి టీడీపీ అంటుంది. ఆయన దుష్ట చతుష్టయం కూడా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. జగన్ గారి పాలనలో డిబిటి ద్వారా ఆయన ప్రజలకు నేరుగా మంచి చేస్తుండడం ద్వారా అని చెప్పి వెటకారం చేస్తూ మాటలు మాట్లాడతారు. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అడుగుతాము, కారణం ఏమిటి అని అంటే పత్రికలు వాళ్ళవే, టీవీలు వాళ్ళవే, చర్చ జరిపేది వాళ్ళే, చర్చ జరిగించేది వాళ్ళే, కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రజలను మోసగించేసేయచ్చు అనే ధీమా వాళ్ళకు ఉంది. కానీ ఇంతకుముందే నేను చెప్పా, వాళ్ళకి లేనిది నాకు ఉన్నది. ఇంటింటికి మంచి చేశాను అన్న చిత్తశుద్ధి నాకుంది. ఇంటిలో ఉన్న నా మీరు చూపిస్తా ఉన్న ఈ ఆప్యాయతలు అనురాగాలను నా మనసులో ఎల్లప్పుడూ కూడా పెట్టుకొని పోతాను అని చెప్పి కూడా సవినయంగా కూడా తెలియచేస్తూ కాసేపటి కిందట దొరబాబు అన్న మాట్లాడుతూ మోడర్నైజేషన్ అన్న ఎవరికి ఇచ్చారు ఈ లెక్కలన్నీ పిఠాపురము గొల్లప్రోలు మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కో మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు చొప్పున 40 కోట్ల రూపాయలు ఈ రెండు మున్సిపాలిటీలకు దొరబాబన్ అడిగాడు. వీటిని కూడా శాంక్షన్ చేస్తూ ఆ ఎస్టిమేట్స్ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పి కూడా దొరబాబన్ నాకు చెప్తా ఉన్నాను. ఈ ప్రతి మున్సిపాలిటీకి ఈ రెండు 20 కోట్ల రూపాయలు చొప్పున ఈ 40 కోట్ల రూపాయలు రెండు మున్సిపాలిటీలకు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం ఇక శ్రీకారం చుట్టూ. వాటితో పాటు ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి ఇంటికి 2000 రూపాయల డబ్బులు గతంలో ఎప్పుడు కూడా ఇంత మానవత్వంతో ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ ఈరోజు మానవత్వంతో ఇస్తామన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులుగా తిరుగుతున్నాడు, ఒక్కరి వెంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. జగనన్న పాలనలో నాకు రేషన్ రాలేదని కానీ, జగనన్న పాలనలో నా ఇంటికి 2000 రూపాయలు రాలేదని చెప్పి కానీ ఒక్కరి వెంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. ఈ పెద్ద మనిషి ఈ రోజు చేతిలో కాగితాలు పట్టుకొని ఈ రోజు తాను అంటాడు
గతంలో ప్రజలు మర్చిపోయారేమో అని, ప్రజల మెమరీ ఉండదు అని 4,000 రూపాయలు ఇచ్చేయడం అనే అబద్ధాలు చెప్తా ఉంటే నిజంగా ఈ మనిషి మనిషేనా అని చెప్పి కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళందరికీ ఒకటే ఒక అహంకారం ఏమిటో తెలుసా? వాళ్ళని వాళ్ళు ఏ అబద్ధాలు నాకు టీవీపై తోడుగా ఉండకపోవచ్చు, కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను, వీళ్ళకి లేనిది నాకు ఉన్నది ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, వీళ్ళకి లేనిది నాకు ఉన్నది మీ జీవనలో దేవుడు ఆశీస్సులను మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఒక్కసారి ఏడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. గతంలో కూడా ఇదే రాష్ట్రం, గతంలో కూడా ఇదే బడ్జెట్, గతంలో కూడా ఇదే రాష్ట్రం, గతంలో కూడా ఇదే బడ్జెట్. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ లేడు. కేవలం తేడా ఏమిటంటే ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు మీ బిడ్డ ఇన్ని పేదలకు ఇన్ని పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అని ఒక్కసారి ఆలోచించేమని కోరుతాం. ఏ స్థాయిలో మంచి జరుగుతా ఉంది అని అంటే కులం చూడటం లేదు, మతం చూడటం లేదు, ప్రాంతం చూడటం లేదు, వర్గం చూడటం లేదు, చివరికి ఏ పార్టీ అనేది కూడా చూడకుండా ఆ మనిషి గత ఎన్నికల్లో మనకు ఓటు వేసినా వేయకపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా సాచ్యురేషన్ విధానంలో అర్హత ఒక్కటే ప్రమాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష చూపించడం లేదు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయంలో సోషల్ ఆడిట్ కొరకు పెడతా ఉన్నాం. సోషల్ ఆడిట్ కొరకు పెట్టి ప్రతి వాలంటీర్ కూడా మీకు తలుపు తట్టి అక్క ఈ పథకం అందలేదా, ఎందుకు అందలేదక్క అని చెప్పి మీకోసం పరిగెత్తి ఆ పథకాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దానికే డబ్బా ఊపుతూ దానికే డబ్బా కొడుతూ ఆ మనిషి ప్రచారం చేయడం, ఆ మనిషి ఏమి చెప్పినా కూడా తానా తందానా అంటూ ఎల్లో మీడియా ఆయనను నెట్టికెత్తుకోవడం ఒక కావాలా లేకగా గత పాలన మాదిరిగా కేవలం చంద్రబాబు తన దుష్టు చతుష్టయం వారి దత్తపుత్రుడు వీరు మాత్రమే బాగుపడే పాలన కావాలా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో 95% వాగ్దానాలను అమలు చేసి ఇంటికి వెళ్ళి మేమిచ్చిన ఈ వాగ్దానాలు అమలు అయ్యాయా లేదా అక్క మీరే చెప్పండి, మంచి జరిగిందా? మంచి జరిగితేనే మీకు లబ్ధి కలిగితేనే నిజాయితీతో కూడిన రాజకీయాలు మీకు కావాలా లేక మోసం వెన్నుపోటు వంచనతో కూడిన మేనిఫెస్టోలో ఏమేమో చెబుతారు, చెప్పిన ఆ మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్ట
అన్ని మత